సో శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. సో చెప్పండి సార్, సో సెకండ్ రౌండ్లో మీరు ఆధిక్యత కనబరిచారు, కానీ ఈ మెజారిటీ ఎక్కువ ఉంటే తప్ప మీరు గెలిచే పరిస్థితి ఉండదు అనేది ఒక సర్వే చెప్తున్నమాట. మొత్తానికి ఇక్కడ అర్బన్ ప్రాంతం ఉన్న ప్రాంతంలో బీజేపీ ఆబ్వియస్గా కొంచెం మెజారిటీ కనబరుస్తుంది, కొంచెం తన ప్రభావం ఉంటుంది, కానీ రూరల్ ఓట్లే ఈ ఫలితాలను నిర్ణయిస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఏ రకంగా చూస్తారు సెకండ్ రౌండ్ రిజల్ట్ని? మొదటి నుంచి ఊహించినట్టుగా హరిగారు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యనే చాలా గట్టి పోటీ ఉంటుందని ఊహించినాము. అందరు కూడా చెప్తున్నారు, కొన్ని ముఖ్యమైనటువంటి ఒక సర్వే ఆర్గనైజేషన్స్ కూడా చెప్పడం జరిగింది. బోటా బొట్టిన బిలో 5000 లోపలనే రిజల్ట్ ఎవరికైనా మెజార్టీ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతోని భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 12,000 ఓట్లు మాత్రమే సాధించినట్టు పార్టీ ఈ రోజు టీఆర్ఎస్ తోని బోటాబోటి పోటీ ఇస్తుందంటేనే ప్రజల్లో ఏ మేరకు ఈ యొక్క ప్రభుత్వం పట్ల కేసీఆర్ గారి యొక్క వ్యవహార శైలి పట్ల, పరిపాలన పట్ల అభిప్రాయం ఉందో దీంతోనే వెల్లడవుతా ఉన్నది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఏ రకాలుగా వాళ్ళని ఇండ్యూస్ చేసే ప్రయత్నం చేసినా, ల్యూర్ చేసే ప్రయత్నం చేసినా గానీ అక్కడి ప్రజలు చాలా వివేకంతో విజ్ఞతతో ఓట్లు వేయడానికి మరి రావడం జరిగింది. ఈవెన్ ఆన్ ది డే ఆఫ్ పోలింగ్ ఇట్ సెల్ఫ్ ఏ రకంగా మందు బాటలు కానీ డబ్బులు కానీ పంచి పట్టించినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి అయినా ఆ యొక్క ప్రాంత ప్రజలు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం. అర్బన్ ఈవెన్ నారాయణపూర్ అక్కడ కూడా బాగా మంచి మెజార్టీ ఉంటది. ఆ మునుగోడు డెఫినెట్ గా బీజేపీ ఉంటుందని నాకు సంపూర్ణం. ఏదేమైనా కానీ టగ్ ఆఫ్ వార్ లాగానే 5,000 మెజార్టీ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. స్టిల్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ డెఫినెట్ గా బీజేపీ గెలుస్తున్న సంపూర్ణ విశ్వాసం. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, చౌటుపల్ అర్బన్ లో కొంత వాళ్ళు లీడ్ ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం, కానీ ఓవరాల్ గా మీరు ఫలితం చూస్తే అన్ని గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీకే లీడ్ ఉంది అనే విషయాన్ని గమనించాలి. తొలి రౌండ్ మీరు చూసినారు, మిగతా ఇంకా చాలా రౌండ్స్, ఇప్పుడు 2 రౌండ్ మాత్రం అయిపోయింది, ఇంకా 13 రౌండ్లు ఉంది. ఖచ్చితంగా ఫలితం టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇవాళ అక్కడ ఇంతకుముందు చెప్తా ఉన్నారు మన శ్రీనివాస్ గారు, ప్రలోభాలు పెట్టారు, ఇది పెట్టారు, డబ్బును నమ్ముకొని ఎన్నికల్లో యూనో ఆ ప్రభావాన్ని చూపించాలనుకున్నది రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి డబ్బును నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ. పోయినసారి భారతీయ జనతా పార్టీ 12,000 ఓట్లు సాధించిందని చెప్పారు. ఈసారి రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ అంతో ఎంతో ఉన్నదాన్ని, గతంలో ఆయనకు వచ్చినటువంటి ఫలితాన్ని, ఇప్పుడు ఇచ్చినటువంటి 18,000 కాంట్రాక్ట్ లో పెట్టే డబ్బుల్ని నమ్ముకొని ఎలక్షన్ లోకి వచ్చారు తప్పితే అక్కడ ఆ ప్రజలకు ఏమో చేశామనో, భవిష్యత్తులో ఏమైనా చేయగలుగుతామనో చెప్పి ఈ ఎలక్షన్ లోకి రాలేదు. మొత్తం ప్రచార పర్వంలో కూడా ఎక్కడ కూడా ఆ అంశాలు తీసుకొని రాలేదు. కాబట్టి ప్రజలు అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక అభివృద్ధిని చూశారు, గ్రామాల్లో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూశారు. అదే సమయంలో భవిష్యత్తులో కూడా మా గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం ఉంది. కాబట్టి అక్కడ వచ్చేటటువంటి ఒక ఫలితాలు మీరు చూస్తారు. 2 రౌండ్లో అర్బన్ లో కొద్ది ఏమన్నా స్వల్పాధిక్యం వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే. ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నేతృత్వంలో కొనసాగుతున్న విషయం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎన్ని ప్రలోభాలు గురి చేశారు, ఆఖరికి అన్ని స్థాయిల నాయకులను దింపారు. అమిత్ షా గారు వస్తారని చెప్పారు, నడ్డా గారు అని చెప్తారు వచ్చారని చెప్పారు. ఈరోజు ఇద్దరు కూడా ఫలితం అనుకూలంగా ఉండదు అని తెలిసిన మరుక్షణం తోకపడిచారు. మరోవైపు పార్టీల్లోంచి నాయకులు బయటికి పోతున్న సందర్భంలో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు, అడ్డంగా దొరికిపోయారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ సొంత బలం మీద, సొంత పార్టీలో సిద్ధాంతం మీదనో లేకపోతే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వాళ్ళ యొక్క బలం మీద నమ్మకం లేక పక్క పార్టీల్లో ఉన్నటువంటి ధనవంతులను, పెట్టుబడిదారులను, కబ్జాకోర్లను, లేకపోతే సారా కాంట్రాక్టులను, వీళ్లను పార్టీలో కాంట్రాక్టులు ఇచ్చి తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడుతున్నారు తప్పితే పార్టీ గెలుస్తోంది, పార్టీ సిద్ధాంతం ప్రకారం ముందుకు పోతున్నామనేటువంటి చెప్పకున్న పరిస్థితులలో ఇవాళ బీజేపీ లేదు. ఖచ్చితంగా మునుగోడు ఫలితం టీఆర్ఎస్ పార్టీదే, 100% ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలుస్తారు. మస్తాన్ వెళ్ళగారు, సో మొత్తానికి 515 ఓట్ల మెజారిటీ, 2 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 515 ఓట్ల మెజారిటీతో ఉంది. సెకండ్ రౌండ్లో 789 ఓట్లు బీజేపీ మెజారిటీలో ఉంది.
సో చాలా నెక్ టు నెక్ ఉన్న పరిస్థితి. అంటే ఇది కేవలం అర్బన్ ప్రాంతమైన చౌటుప్పల్ అలాగే చెండూరులో మాత్రమే కనిపిస్తుందా, రూరల్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా ట్రెండ్ మారబోతుంది? రెండో రౌండ్లో కంప్లీట్గా సుమారుగా 15 పోలింగ్ బూత్లు చౌటుప్పల్ మున్సిపాలిటీలో పోలింగ్ బూత్లు రావడం జరిగింది. మనం అనుకుంటూ ఉన్నాం చౌటుప్పల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనేటువంటిది, ఎందుకంటే మంచి నాయకులు జాయిన్ అయ్యారు అక్కడ. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి బీజేపీలోకి మంచి నాయకులు జాయిన్ కావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రెండో రౌండ్ ఉంటుంది. తర్వాత మూడో రౌండ్లో కూడా చౌటుప్పల్ కంప్లీట్ చౌటుప్పల్ మండలాలు వస్తాయి, విలేజ్ గ్రామాలు వస్తాయి. ఈ లింగారెడ్డిగూడెం కానివ్వండి, తంగేడిపల్లి, లక్కారం, ధర్మోజిగూడెం, వీటిలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ అక్కడ ఆ రౌండ్ టీఆర్ఎస్కి లీడ్ వచ్చింది, ఎందుకంటే చౌటుప్పల్ రూరల్ మండల ప్రాంతాలు అవన్నీ. సో నాలుగో రౌండ్ నుండి నారాయణపూర్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కంటే కొద్దిగా మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ ప్రతిభ కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. నారాయణపూర్లో కాంగ్రెస్కి కూడా చాలా గౌరవప్రదమైన ఓట్లు పడినాయి, మంచి ఓట్లు పడినాయి. కాబట్టి 4, 5, 6 రౌండ్లు నారాయణపూర్ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడో రౌండ్లో ఏదైతే మెజారిటీ ఉంటుందో ఆ మూడో రౌండ్ తర్వాత ఇక అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. అంటే ఇంత ఈ ట్రెండ్స్ అంటే ఇంత టైట్గా ఉండడానికి మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే ఇది చౌటుప్పలు మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ చౌటుప్పల మీద బాగా దృష్టి పెట్టింది. లక్కీగా రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారటంతో వచ్చినటువంటి నాయకులందరూ కూడా చౌటుప్పల నుండి ఎక్కువ మంది ముందు జాయిన్ కావడం జరిగింది. ఒక వాతావరణం క్రియేట్ అయింది చౌటుప్పలు. సహజంగా చౌటుప్పలు కూడా కొంత హైవే మీద ఉండటం, అర్బన్ ప్రాంతం కావటము, భారతీయ జనతా పార్టీకి మొదటి నుండి పట్టు కలిగినటువంటి ప్రాంతం కావడంతో లాస్ట్ టైం కూడా మంచి ఓట్లు వచ్చినాయి అక్కడ. సో ఇది ఖచ్చితంగా కనబడుతుంది. ఈ మూడు రౌండ్లు ముగిసే సమయానికి ఆల్మోస్ట్ మీకు 50,000 ఓట్లు కౌంట్ అవుతాయి. 50,000 ఓట్స్ 50,000 ఓట్స్ అంటే ఆల్మోస్ట్ 22-23% కౌంటింగ్. సో ఈ మూడు రౌండ్లను బట్టి ఆ తర్వాత వచ్చేటువంటి రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ మూడు రౌండ్లు నాలుగు రౌండ్లలో మాత్రం భారతీయ జనతా పార్టీకి కూడా మెరుగైనటువంటి ఓట్లు వస్తాయి, అంతవరకు అయితే నేను బలంగా చెప్పగలుగుతాను. రైట్. సో మొత్తానికి ఇక్కడ మాత్రం బీజేపీ ఖచ్చితంగా గౌరవప్రదమైన, కాంగ్రెస్ గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తుంది, బీజేపీ మాత్రం ఆధిక్యంలో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మనం చూసాం మన పోలింగ్ రోజున చివరి 2-3 గంటల్లో దాదాపు 20% పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం గమనించాం. సో నిజంగా అది చాలా వినూత్నమైన ఇదిగా చెప్పచ్చు. ఖచ్చితంగా అది ఏ రకంగా టర్న్ అవ్వబోతోంది, అలాగే మీరు చెప్పినట్టుగా 35,000 ఓట్లు బయట నుంచి వచ్చి ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారో, వాళ్ళు ఎవరికైతే ఓట్లు వేస్తారో ఆ ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఎవరు ఎవరికి వేశారు, ఆ 35,000 మంది ఎవరు వేసుకున్నారు అనేది మాత్రం ఎవరి అంచనాలకి అందని పరిస్థితి గమనిస్తున్నాం. పోస్ట్ పోల్ వ్యవహారంలో కూడా 35,000 ఓట్లు అయితే పరిగణలోకి తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి వేశారు అనేది తెలిసే అవకాశం ఉండదు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ ఉత్కంఠ భరితమైన వాతావరణం అయితే చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే 11 గంటల తర్వాత ఒక ట్రెండ్ తెలిసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మొదటి 2 రౌండ్లు పూర్తయ్యాయి, 2 రౌండ్లు ముగిసేసరికి 515 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ ముందంజలో ఉంది, ఎందుకంటే సెకండ్ రౌండ్ 789 ఓట్లు బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది, ఏ విధంగా సాగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్స్, మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించడానికి సాక్షి యంత్రాంగం సిద్ధంగా ఉంది.